శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. మిథున రాశి వారికి రాబోతున్నటువంటి గురుగ్రహ సంచారం మే 1వ తారీఖు నుంచి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మిథున రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురుగ్రహ సంచారం అనేది 1000 స్థానాల్లోకి జరుగుతుంది అన్నమాట, అంటే వృషభ రాశిలోకి జరుగుతుంది. వృషభ రాశిలోకి ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అది మిథున రాశి వారికి అంత యోగ్యాన్ని ఇవ్వదన్నమాట, సామాన్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా గురువు ఎప్పుడైతే 1000 స్థానంలోకి వస్తాడో సద్వయ కారకుడుగా ఉంటాడు, అంటే డబ్బుని వృధా ఖర్చు నుంచి ఖర్చు అనేది అవుతుంది, ఎక్కువ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది, కొంచెం అనుకూలమైనటువంటి అవసరమైనటువంటి ఖర్చుగానే ఉంటుంది, కాకపోతే డబ్బు అనేది విపరీతమైనటువంటి ఖర్చు అనేది ఉంటుంది. గత సంవత్సరంలో మిథున రాశి వారికి అనుభవించినటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది రాబోతున్నటువంటి సంవత్సరంలో ఉండదు. అదేవిధంగా మిథున రాశి వారికి వచ్చినప్పటికీ వైవాహిక జీవిత సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి మిథున రాశి వారు ఈ సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. భార్యాభర్తల సంబంధితమైన విషయాలు, ప్రేమ సంబంధితమైన విషయాల్లో కూడా మిథున రాశి వారు తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తేనే దానిలో అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినప్పటికీ మనం చూసినట్టయితే గురువు ఈ రాశి గురువు వచ్చినప్పటికీ లాభస్థానంలో ఉన్నాడు. మే 1వ తారీఖు నుంచి 1000 స్థానంలోకి రాబోతున్నాడు, వృషభంలోకి రాబోతున్నాడు. అదేవిధంగా శని వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే శని ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. భాగ్యం నుంచి రాజ్యస్థానంలోకి ఎప్పుడైతే రాబోతున్నాడో దీని ప్రభావం ఎలా ఉంటుందంటే శని యొక్క ప్రభావం వచ్చినప్పటికీ ఈ సంవత్సరం ఎండింగ్లో వీరికి రాబోతుంది అన్నమాట, మార్చికి రాబోతుంది. సో మార్చిలోకి ఎప్పుడైతే శని మూవ్మెంట్ 10th లోకి జరిగినప్పుడు, 10th పొజిషన్లోకి అంటే 10th హౌస్లోకి జరిగినప్పుడు ఉద్యోగ పరంగా కొంచెం ప్రతిబంధకంగా తయారయ్యే విధంగా ఉంటుంది. అదేవిధంగా గురువు కూడా వచ్చేటప్పటికి 1000 స్థానంలోకి రాబోతున్నాడు, దీన్ని ప్రభావరీత్యా వచ్చేటప్పటికి మిథున రాశి వారికి కొంచెం ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి ఎందుకు చెప్తున్నామంటే వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పి, భారీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, నూతనంగా పెద్ద బిజినెస్ పెట్టాలని చెప్పి ప్రయత్నాల గురించి కొంచెం ఆలోచించుకొని మీ జాతకాన్ని కూడా చూపించుకున్న తర్వాత అన్నీ ఓకే కరెక్ట్గా ఉన్నాయనుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే పెద్ద పెద్ద డెసిషన్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి అని చెప్పి నా యొక్క సజెషన్ అన్నమాట. మరి అదేవిధంగా ఈ యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది, గురువు ఎప్పుడైతే 1000 స్థానంలోకి వెళ్తాడో దాని యొక్క ప్రభావం వైవాహిక జీవితంలోనే కాకుండా ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో కొద్ది ఎక్కువగానే ఉంటుంది. వాటన్నిటితో పాటు రాశి వారు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు అనేవి ఉన్నాయి. అవి ఎటువంటి జాగ్రత్తలు అనేది కూడా మనం చూద్దాం. ముఖ్యంగా విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో సామాన్యమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. రాబోతున్నటువంటి సంవత్సరంలో మే 1 నుంచి గురుగ్రహ సంచారం 1000 స్థానంలోకి మారుతున్నప్పుడు దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులతో పాటు విద్యా సంబంధితమైన విషయాల్లో బిజినెస్ చేస్తున్నటువంటి వారు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, వారి మీద కూడా ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. మరి వారితో పాటు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం మిగతా విషయాలు గమనించినట్లయితే పుస్తక షాప్ యజమానులు, స్టేషనరీ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు, ముద్రణ రంగంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియాలో ఉన్నటువంటి వారి మీద కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది. ప్రేమ సంబంధితమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వీరందరితో పాటు ఎవరైతే వడ్డీ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, చీటీ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో, బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారి మీద కూడా ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో ఎక్కువగా ఉంటుంది. ఇష్టం లేనటువంటి ఉద్యోగం, ఇష్టం లేనటువంటి చోట పనిచేయటం, ఈ రెండు ప్రభావాలు వీరి మీద ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో మే 1వ తారీఖు నుంచి అంత సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. అదేవిధంగా ఉద్యోగంలో పదోన్నతి గురించి, అంటే ప్రమోషన్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో వచ్చినప్పటికీ ఏదో విధంగా సమాజంలో మిమ్మల్ని చెడ్డ పేరు తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం చేసే వాళ్ళు ఎక్కువగా మీ చుట్టూ ఉన్నట్టుగా మీకు తెలుసుకుంటారు. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి 1 ఆగస్టు 2 సెప్టెంబర్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా రాబోతున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి కర్కాటకంలో వచ్చినప్పటికీ కుజుడు మాందాబ్దం జరగబోతుంది. దాని యొక్క ప్రభావం అనేది కూడా ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓవరాల్గా చెప్పాలంటే ఈ రాశి వారికి ప్రథమార్థంలోనే అనుకూలంగా ఉన్నట్టుగా చెప్పచ్చు. అంటే 2024లో రేపు రాబోతున్నటువంటి మే వరకు అనుకూలంగా ఉన్నట్టుగా చెప్పచ్చు. మే తర్వాత కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలుగానే ఉంటాయి.
మరియు ఎప్పుడైతే ఈ యొక్క శని యొక్క సంచారం కూడా స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మిగతా విషయాల గురించి మనం గమనించినట్లయితే ఎలా ఉండబోతుంది మిగతా విషయాల్లో వైవాహిక జీవితంలో వైవాహిక సంబంధ భాగస్వామ్యంలోకి అడుగుపెట్టాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. అంతగా ముడిపడే విధంగా ఉండవన్నమాట. కొద్ది కష్టంగా మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ వివాహ జీవితంలోకి అడుగు పెట్టడానికి అనుకూలమైనటువంటి సమయంగా ఇది అంతగా లేదన్నమాట. అదేవిధంగా మీ జాతక రీత్యా మరియు అదేవిధంగా గోచర రీత్యా గురువు అంత అనుకూలమైనటువంటి స్థానంలో అడగలేడు కాబట్టి వివాహ జీవితంలోకి అడుగు పెట్టడానికి ఇది అంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పడానికి వీలు లేదన్నమాట, చెప్పడానికి లేదు. మీ యొక్క జాతకంలో కూడా గురుగ్రహ సంచారం కానీ అంటే గురువు యొక్క అంతర్దశ కానీ లేకుండా ఉంటే శుక్ర అంతర్దశ కానీ అనుకూలమైనటువంటి స్థానాల్లో గోచారాల్లో అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడే వివాహ జీవితంలోకి అడుగు పెట్టాలని చెప్పి శాస్త్రం చెప్పింది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే గురువు అనుకూలమైనటువంటి స్థానంలో గత సంవత్సరం ఉన్నాడు మిథున రాశి వారికి. ఇప్పుడు అనుకూలమైనటువంటి సామాన్యమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు. ఈ సంవత్సరం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. రాజకీయ రంగ ప్రముఖులకు వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా చెప్పాలంటే అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు, సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. అదేవిధంగా మిగతా విషయాలు చూసినట్లయితే మనం ముఖ్యంగా మనం చెప్పాలంటే ఎవరైతే ఈ యొక్క పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కొద్ది కష్టపడి చెబితే ఉత్తీర్ణత సాధించగలుగుతారు. అదేవిధంగా గోల్డ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి వచ్చేటప్పటికీ మిశ్రమమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. అలాగే బట్టల దుకాణదారులకు కూడా మరియు అదేవిధంగా ఆ యొక్క షాప్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం గురుగ్రహ సంచారం అనేది సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి, ఎందుకంటే గురువు సరైనటువంటి స్థానంలో లేనప్పుడు ఇది వివాహ జీవితంలో పాటు విద్యార్థులను కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది అన్నమాట. దీని ప్రభావరీత్యా ఈ రాశి వారు ముఖ్యంగా గురుగ్రహ సంచారంలో అనుకూలమైనటువంటి ఫలితాల కోసం పొందడం కోసం అంటే గురువుని బాగా బలోపేతం చేసుకోవాలన్నమాట. అంటే వీకెస్ట్ ప్లానెట్ని స్ట్రెంగ్తన్ చేసుకోవటమే ఆస్ట్రాలజీగా చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ మీరు బూందీతో చేసినటువంటి లడ్డూలని దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో విద్యార్థులకు పంచిపెట్టినట్లయితే విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. లేని పక్షంలో మీ ఇంట్లో చుట్టుపక్కల వారికైనా సరే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో మీరు పంచిపెట్టచ్చు. అదేవిధంగా గురువారం పూట లైట్ గోధుమ కలర్ షర్ట్ అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరి వాటితో పాటు ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికీ పుష్యరాగాన్ని ధరించవచ్చు. చూపుడు వేలికి పుష్యరాగాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇప్పటిదాకా మీరు గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పాను. గురుగ్రహ సంచారం అనేది ప్రతి రాశి మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఒక సంవత్సరం పాటు ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. అసలు గురుగ్రహ సంచారం అంటే ఏంటంటే గురువు ఎప్పుడైతే ఒక రాశి మారుతాడో అంటే 12 రాశుల్లో ఒక్కొక్క సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి నుంచి మనకు గురువు పుష్కరణి అంటే గురువు ఒక నదిలో అంటే మనకు 12 జీవనదుల్లో ఒక్కొక్క నదిలోకి గురువు ఆ యొక్క నక్షత్రంలో మారినప్పుడు అంటే ఆ రాశులకు మారినప్పుడు మనకు పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది. శుభ పుష్కరణ స్థానంలోకి వెళ్తాడనమాట. అంటే మనకు ముహూర్త బలంలో కూడా చెప్తాం అన్నమాట. ఏంటంటే గురువు శుభ పుష్కరణలో ఉన్నప్పుడు దాని యొక్క బలం రీత్యానే మనం ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. అదేవిధంగా మన జాతక రీత్యా కూడా అంటే గోచార రీత్యా జాతక రీత్యా కూడా గురువు యొక్క స్థానం అనేది వేరే విధంగా ఉంటుంది. అంటే జాతకంలో వచ్చినప్పటికీ గురువు కొన్ని కొన్ని స్థానాల్లో కేంద్ర స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు, కానీ గోచారంలో వేరే విధంగా ఉంటుంది అన్నమాట. నేను ఇప్పటిదాకా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని కొన్ని రాశులకి ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది, కొన్ని రాశులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట. గురువు ఎక్కడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలడా అంటే వేరే గ్రహాలతో కూడా అనుకూలత అనేది కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట. దాని గురించి నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది. మీరు ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలి అంటే నా యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది, bangarawari.com అని ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ ఫ్రీ పంచాంగం అనేది ఉంటుంది, నా యొక్క పంచాంగాన్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రోధనామ సంవత్సరం పంచాంగాన్ని ఫ్రీ డౌన్లోడ్ ఉంటుంది. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు నా క్యాలెండర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీ యొక్క జాతక రీత్యా కూడా పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మటుకు ఒకటికి రెండు సార్లు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత భారీ ఇన్వెస్ట్మెంట్స్ వివాహ జీవితాల్లోకి అడుగుపెట్టడం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు అన్నమాట. ఈ యొక్క పెద్ద ప్రశ్నలకు వచ్చేటప్పటికి సమాధానం తీసుకునే ముందు ఒకసారి నన్ను కాకపోయినా సరే మీకు ఎవరైనా నచ్చినటువంటి జ్యోతిష్యుడిని మీరు ఆయన యొక్క సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితంలో ఒక మంచి వెలుగు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.